నమస్కారం గురువు వీడియోలకు సుస్వాగతం. ఈ వీడియోలో కైన్ మాస్టర్ అనే ఒక ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వీడియోలు ఎలా తయారు చేయాలి లేదా ఈ కైన్ మాస్టర్ అనే యాప్ ద్వారా పిల్లలకు పాఠాలు ఎలా తయారు వీడియో పాఠాలు ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాం. దీనికోసము ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ కైన్ మాస్టర్ అని టైప్ చేయండి. కైన్ మాస్టర్ అని టైప్ చేస్తే ఇది కైన్ మాస్టర్ వీడియో ఎడిటర్ వీడియో మేకర్. ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. అయితే ఇక్కడ వీడియో తయారు చేయడానికి చాలా రకాల యాప్లు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కంటే కైన్ మాస్టర్ అనే యాప్లో ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరియు ఒకవేళ యూట్యూబ్లో కానీ లేదా రెగ్యులర్గా వీడియోలు మీరు తయారు చేయాలనుకుంటే నెలకు కేవలం 250 రూపాయలు చెల్లించి ప్రీమియం ఫీచర్స్ను కూడా మనం పొందవచ్చు. మిగతా వీడియో మేకర్లలో ధరలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, ఒక యాప్ను ఉపయోగించి ఒక విద్యార్థులకు వీడియో పాఠం ఎలా తయారు చేయాలనేది లేదా ఒక వీడియో ఎలా తయారు చేయాలనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇది వీడియోలో ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. కొన్ని మినిమం అతి సులభంగా వీడియో తయారు చేయడం రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఈజీగా చాలా తక్కువ ఆప్షన్స్నే ఎక్కువ ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఓపెన్ చేయగానే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను ఈ యాప్కు మంత్లీ సబ్స్క్రిప్షన్ డబ్బులు కట్టలేదు, ఫ్రీలో ఉన్నాను కాబట్టి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ని క్లిక్ చేస్తే యాడ్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి కంటిన్యూ టు యాప్ కైన్ మాస్టర్లోకి వెళ్ళిపోతే ఈ రకంగా కైన్ మాస్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 వీడియోలు కనబడుతున్నాయి. ఒకటి అడ్వర్టైజ్మెంటు, 2 వీడియోలు. ఇవి 2 వీడియోలు కూడా ఈ వీడియో తయారు చేసే ముందు ఒకసారి ప్రాక్టీస్ చేశాను అన్నమాట. ఆ వీడియోలు అన్నమాట కైన్ మాస్టర్లో వీడియోలు నేను తయారు చేసి చాలా రోజులు అవుతుంది. కొన్ని ఆప్షన్స్ కూడా నేను మర్చిపోయాను. సో అయినా కూడా ఇక్కడ మ్యాక్సిమం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో సెట్టింగ్స్ అనే బటన్ ఉంది. ఇందులో పెద్దగా సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పెద్ద సెట్టింగ్స్ అంటూ ఏముండవు. ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఒక బటన్. ఈ బటన్లో ఏంటంటే ఆల్రెడీ కొన్ని యానిమేషన్స్ వీడియోస్ ఇక్కడ ఉంటాయి, వాటిని డైరెక్ట్ యూజ్ చేసుకోవడం. ఇప్పుడు రెయిన్ఫాల్ అని ఇక్కడ చాలా ఉన్నాయి. ప్రీమియం అని రాసింది ఉన్నది ఏంటంటే అవి డబ్బులు కట్టే వాళ్ళు, అలా కాకుండా ఇది వేరే వాటికి ఇవన్నీ కూడా ఫ్రీ అన్నమాట. ఎఫెక్ట్స్ అంటే యానిమేషన్స్, అంటే ఇప్పుడు స్పైరల్ అంటే ఒక ఫోటో అలా అంటే అవన్నీ తర్వాత చెప్తాంలేండి. తర్వాత ఇవి అన్నీ రెడీమేడ్గా ఉన్నాయన్నమాట. ఇవి యానిమేషన్స్. ఇందులో మళ్ళీ రకాలు సెలబ్రేషన్, డెకరేటివ్ ఫ్రేమ్స్, ఐకాన్స్. ఆప్షన్స్ మాత్రం చెప్తున్నాను, వీడియో ఎలా తయారు చేయాలనేది జస్ట్ 1 సెకండ్ ఒక 1 మినిట్ లోపల చెప్పేస్తాను. తర్వాత టెక్స్ట్ స్టైల్స్, ఇందులో మీరు ఏ టెక్స్ట్ స్టైల్ అంటే ఉన్న వాటిని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలా మళ్ళీ కొన్ని ఉన్నాయి. ఇవి ఫస్ట్ బటన్లోని ఆప్షన్స్ అన్నమాట. వీడియో తయారు చేయాలంటే ఇలా మధ్యలో పెద్దగా వీడియో గుర్తుంది, ప్లస్ గుర్తుంది చూసారా, దాని మీద మనం టచ్ చేస్తే వీడియో తయారు చేయడం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఈ డబ్బులన్నీ ఏంటి అంటే వీడియో యొక్క సైజ్ అన్నమాట. 16:9 మీద పెట్టుకుంటే వీడియో అనేది కరెక్ట్గా అడ్డంలో వస్తుంది. 9:19:16 పెడితే ఏంటంటే ఫోన్ నిట్ట నిలువలో ఉంటుంది కదా, వీడియో కూడా అలా వస్తుంది. అవన్నీ పెట్టకూడదు. వీడియో ఎప్పుడు తయారు చేసినా 16:9 అంటే టీవీలో వచ్చే సైజ్ అన్నమాట. సిస్టంలో కానీ టీవీలో కానీ ఫోన్లో కానీ చూసుకునేందుకు సరిపడే సైజ్. ఇక్కడ ఏమొచ్చిందంటే మెమరీ కార్డులో ఉన్నాయి ఇక్కడ నాకు డిస్ప్లే అవుతున్నాయి. అంటే మీ మెమరీ కార్డులో ఏముంటాయి, మీ గాలు ఏముంటాయి అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి.
ఇమేజెస్ అంటే ఫోటోలను తీసుకొని దాని ద్వారా వీడియో తయారు చేయాలనుకుంటే ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫోటోలన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక వీడియోస్ అంటే మనకు ఆల్రెడీ ఒక వీడియో ఉన్నది, ఆ వీడియోను ఎడిట్ చేసుకొని ఆ వీడియోలకు కొన్ని యానిమేషన్స్ క్రియేట్ చేయడము, లేకపోతే టెక్స్ట్ అంటే కొన్ని పేర్లు రాయడం, అలాంటి ఇంకా అంటే ఉన్న వీడియోను ఎడిట్ చేయాలనుకుంటే వీడియోస్ మీద క్లిక్ చేయాలి. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఇక మనకు మెమొరీలాగా కొన్ని వీడియోలు మనం అక్కడ సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉదాహరణకు 3వ తరగతిలోని పరిసరాల విజ్ఞానం అనే పాఠంలోని రామాపురం అనే ఒక గ్రామం పాఠం మీద ఒక వీడియోని ఎలా తయారు చేయాలనేది ఉదాహరణగా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఇదే కాదు, ఏ వీడియోలైనా తయారు చేయొచ్చు కామెడీ. ఇప్పుడు దాదాపు చాలామంది కూడా కైన్ మాస్టర్ని ఉపయోగిస్తూ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు తయారు చేస్తున్నారు. ఇక్కడ మన విద్యార్థుల పర్పస్లో నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే ఇవి కొన్ని ఇమేజెస్, అంటే టైటిల్ కోసం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను టైటిల్ కోసం వాడుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ గురించి చెప్తున్నాను. వీడియో మీరు ఒకసారి చూసిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. క్లిప్ గ్రాఫిక్స్ అంటే వీటిలో కొన్ని చూడండి, వింటున్నారా చూస్తున్నారా, ఒక విమానం వెళ్ళిపోతుంది. ఒక టైటిల్ పెట్టుకోవచ్చు, అంటే ఆ విమానంకి టైటిల్ పెట్టుకోవచ్చు. ఇది ఇంకొకటి సెంటిమెంటల్ చూడండి, కింద వీడియోలో ఒక మబ్బులలాగా వెళ్ళిపోతుంది. పవర్ఫుల్ ఇది ఒక రకమైన యానిమేషన్స్, అంటే వీడియో మధ్యలో పెట్టుకోవచ్చు. ఇవి టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చెప్పాలను, ఇప్పుడు మనము ఏది కూడా రాయాల్సిన అవసరం లేదు. గూగుల్ జీబోర్డ్లో మైక్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి మనం మాట్లాడుతుంటే అక్కడ అక్షరాలు పడుతూ ఉంటాయి. చూడండి ఇట్లా ఇంకో స్టైల్, ఇది ఇంకో స్టైల్ ఇలా కొన్ని ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తారని. ఇక్కడ మన అవసరానికి తగ్గట్టుగా మనకు నచ్చిన విధంగా ఎక్కడెక్కడైతే టెక్స్ట్ అవసరం ఉంటుందో అక్కడక్కడ మనము వాడుకోవచ్చు. ఇది టైటిల్ కాబట్టి పెద్దగా కనబడాలి కాబట్టి ఇది ఒకటి పెట్టేశాను. ఒకసారి ప్లే చేసి చూద్దామా. ఇక్కడ ప్లే బటన్ ఇక్కడ ఉంది. 3వ తరగతి పరిసరాల విజ్ఞానం రామాపురం గ్రామం, ఇది టైటిల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, అయితే ఇక్కడ ఈ ఫోటో పక్కన రౌండ్గా కనబడుతుంది. ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటోది మీడియా, తర్వాత ఆడియో, తర్వాత రికార్డింగ్, తర్వాత లేయర్ అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 4 ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్ గురించి చెప్పుకుందాం. మీడియా, మీడియా అంటే ఏంది, మీడియానే ఫోటోలు వీడియోలు. మన మెమరీ కార్డులో ఉన్న ఫోటోలు వీడియోలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ గ్రామం ఫోటో తీసుకున్నాం, రైట్ మార్క్ చేసిన, ఇది రామాపురం గ్రామం యొక్క ఒక ముఖ చిత్రం లాగా అనుకోండి. తర్వాత దీనికి మనం ఏదైనా మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకుందామా, స్టార్టింగ్ నుంచి పెట్టుకుందాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాబట్టి. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట. ఇందులో కూడా రకాలు ఉన్నాయి. ఇది మ్యూజిక్, మ్యూజిక్ సంబంధించినవి. ఇవి నేను ఆల్రెడీ 3 డౌన్లోడ్ చేసుకున్నాను ఈ వీడియో తయారు చేయడం కోసం. ఇలా ఇదే యాప్లో చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఉన్నాయి. కొన్ని ప్రీమియం అంటే డబ్బులు కడితే వచ్చేటి, కొన్ని ఫ్రీగా ఉన్నాయి. ఇక్కడ నేచర్ ఇస్తున్నా, ఇది సీక్రెట్ గార్డెన్, ఇది మ్యూజిక్. ఎస్ఎఫ్ఎక్స్ అంటే కొన్ని స్పెషల్ సౌండ్స్ అన్నమాట, బర్రె సౌండ్,
కుక్క మొరిగిన సౌండ్, బర్డ్స్ అంటే పక్షుల సౌండ్, గ్లాసు పగిలిన సౌండ్, ఇలా చాలానే ఉన్నాయి. మీకు చూపించడానికి లేదా చెప్పడానికి కొన్ని మాత్రమే నేను డౌన్లోడ్ చేశాను. ఇది రెయిన్ సాంగ్, సారీ వర్షం పడుతున్న ఆ మ్యూజిక్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రీ వర్షన్సే. వీటిని మనము యూట్యూబ్లో అంటే ఈ మ్యూజిక్తో యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే ఈ యాప్ వాళ్ళు మనకు ఇచ్చిన ఫ్రీగా ఇచ్చిన మ్యూజిక్స్ కాబట్టి వీటిని మనము యూట్యూబ్ ఛానల్లో పెట్టినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. చూసారు కానీ ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ పెట్టాను కదా, ఇది ఒకటి పెడతాను, ఒకసారి చూడండి. రాలేదు ఎందుకు? సారీ. ఈ మ్యూజిక్లో ఇక్కడ ప్లస్ అనే గుర్తు మీద టచ్ చేస్తే ఆ సాంగ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు కింద ఆస్మాన్ కలర్లో కూడా మనకు డిస్ప్లే అవుతుంది. చూడండి మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ బ్రాండ్ బ్యాక్ మ్యూజిక్ మీద మనం టచ్ చేస్తే ఆ మ్యూజిక్ను మనము కొన్ని మార్పులు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం మాట్లాడే మాట తక్కువైపోయింది అంటే సౌండ్ తక్కువైపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైనప్పుడు విద్యార్థులకు మనం ఏం చెప్తున్నామో ఏం రాదు. అటువంటి అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ యొక్క మ్యూజిక్ను మనము తగ్గించుకోవచ్చు. ఇంతకుముందు 100 ఉండే, ఇప్పుడు 32 పెట్టాను. చూడండి ఆటోమేటిక్గా సౌండ్ అనేది తక్కువైపోయింది. ఇక్కడ ఈ ఫోటోకి సంబంధించి లేదా దీని గురించి నేను వాయిస్ రికార్డింగ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ముఖ చిత్రం చూడండి, ఇది వచ్చిందా లేదా చూద్దాం మళ్ళీ ఒకసారి. రైట్, అంటే ఈ ఫోటో యొక్క లెంత్ను మనం పెంచుకోవచ్చు. వాయిస్ అనేది ఫోటో ఎంత ఉందో అంతవరకు వచ్చింది. సో కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ రికార్డింగ్ చేసుకోవాలి. అట్లా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటోనే ఫస్ట్ పెద్దగా పెట్టుకుని ఆ తర్వాత ఈ ఫోటో దగ్గర పెట్టి ఇక్కడ ఇప్పుడు వాయిస్ ఎక్కడి వరకు ఉందో ఈ ఫోటోను కూడా అక్కడ వరకు మళ్ళీ వెనకకు జరుపుకోవచ్చు. ఒకసారి ప్లే చేద్దామా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, వాయిస్ వస్తుంది, ఫోటో వస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ ఉంది, ఇది మనము డిలీట్ చేయాలి. ఎందుకు అంటే ఇది డబుల్ ఎంట్రీ అయిపోయింది. ఇవి ఎలా డిలీట్ చేయాలి నాకు తెలుస్తలేదు. మీరు ఇది ఎక్కడ ఆప్షన్ ఉంటుంది, నేను వాడి ఛానల్ అవుతుంది కానీ డిలీట్ చేయవచ్చు. ఈ డబుల్ ఎంట్రీ అయింది, ప్రస్తుతానికి 0 వాల్యూమ్ పెట్టాను. డిలీట్ చేయవచ్చు, ఆప్షన్ ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఫోటో తీసుకుందాం, ఇంకొక విషయం చెప్తాం. తర్వాత మళ్ళీ ఇట్లా మీడియా, తర్వాత ఇమేజెస్. ఇవి ఇమేజెస్ అంటే
యాప్లో ఉన్న ఇమేజెసే వస్తున్నాయి. స్క్రీన్ షాట్. ఇప్పుడు ఇంకొక పాఠం నుంచి ఇంకొకటి తీసుకుందాం. ఇప్పుడు ఇంకో ఆప్షన్ గురించి ఇక్కడ చెప్పుకుందాం. ఇప్పుడు ఇంకో ఫోటో, ఇదేంటిది, గ్రామీణ బ్యాంక్. అంటే పిల్లలకు ఇదొక సైడ్ అనుకోండి, దీని గురించి మనము వివరించవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ కింద వస్తుంది, ఎంత ఎంత ఉందనేది. తర్వాత ఇందులో ఏం చేయాలనుకుంటున్నాము, వీటిని కట్ చేయవచ్చు. ఇది కట్ చేయడానికి అంటే ఫోటోను. తర్వాత కలర్ ఫిల్టర్ అడ్జస్ట్మెంట్ అంటే ఈ ఫోటో యొక్కను మార్చుకోవచ్చు. ఇవి ఎక్కడైనా సరే ఆడియో ఫైల్స్ అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, కుక్క మురిగింది, ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే చేశాను, వాటిని ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇవి రికార్డింగ్ సాంగ్స్, ఇందాక చెప్పినట్టుగా వాయిస్ రికార్డ్, ఇందాక చెప్పినట్టుగా ఫోటో లెంత్ని కొద్దిగా ఎక్కువ తీసుకోండి, ఆ తర్వాతనే రికార్డింగ్ చేయండి. ఎందుకంటే మనం రికార్డింగ్ చేసేటప్పుడు ఎక్కువ చేస్తామా తక్కువ చేస్తామా వాయిస్ అది మనం చెప్పలేం. ఇప్పుడు ఆల్రెడీ రికార్డ్ చేసింది, మనం రీరికార్డ్ స్టాప్. ఇక్కడికే వాయిస్ స్టాప్ అయింది కాబట్టి ఈ ఫోటోని ఇక్కడికే క్లోజ్ చేయొచ్చు. ఇక వీటికి కొన్ని యానిమేషన్ చూద్దాం. ఇది కట్. తర్వాత మీడియా గురించి చెప్పాను మీకు ఆల్రెడీ, వీటి గురించి అర్థమైపోయింది. తర్వాత నెక్స్ట్ ఆడియో గురించి పెట్టాను, ఇక్కడ ఆడియో కాబట్టి రికార్డ్ చేయొచ్చు. ఇక ఇప్పుడు నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే లేయర్స్. ఇది లేయర్స్ గురించి నెక్స్ట్ స్టైల్లో పెడదాం. అంటే ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక ఫోటో తీసుకుందాం. ఇది అన్నీ కూడా పాఠంలోనే, ఇది పశు వైద్యశాల. ఇక్కడ ఈ ఫోటోలో లేయర్స్ గురించి చెప్తాను చూడండి. లేయర్స్లో మీడియా అనే ఆప్షన్, అంటే ఇక్కడికి కూడా ఫోటోను యాడ్ చేయవచ్చు. తర్వాత ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్ అంటారు. ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ రెండు ఉన్నాయి చూడండి, కొద్దిగా చేంజ్ అయింది అంటే ఫోటో చేంజ్ అయింది. గెట్ మోర్ మీద టచ్ చేస్తే మీకు అదే మొదల్లో చెప్పాను చూడండి, యాప్ స్టార్ట్ కాగానే ఫస్ట్ది చెప్పాను ఒక్కొక్క దాని గురించి. వీడియో స్టార్ట్ అయ్యే ముందే అది అక్కడ చెప్పాల్సింది కాదు, ఇక్కడ చెప్పాల్సింది. ఇవి ప్రీమియం ఉన్నాయి, డబ్బులు కట్టాలి లేదంటే అవసరం లేదు. వీటిని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే మిగతా తర్వాత తయారు చేసే వీడియోలకు కూడా అవి ఆటోమేటిక్గా ఉంటాయి, ప్రతిసారి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా స్పైరల్ అని ఉంది డౌన్లోడ్ కావడానికి కొంత సమయం, కనెక్ట్ కావడానికి కొన్ని సెకండ్ల టైం పడుతుంది, మీకు అంత ఓకే లేకపోవచ్చు. బోనస్ క్రాక్ అయింది. తర్వాత అంటే ఈ ఎఫెక్ట్స్లో కూడా క్యాటగిరీస్ అన్నమాట, ఇవి అంటే ఇక్కడ మీరు కనబడ్డట్టుగా ఇప్పుడు ఇది స్పైరల్ అని ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసేస్తే ఇంత ఇప్పుడు మనం చూసిన ఆ పశు వైద్యశాల ఫోటో కూడా ఇలా స్పైరల్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ ప్రీమియం ఉన్నాయి, ఏది డౌన్లోడ్ చేసేటట్లేదు. ఇక్కడ మనకు ఇది ట్యాగ్స్ అన్నమాట, అంటే ఫోటో మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక
మెడ కట్టుకునే టై ఉన్నది చూడండి, అంటే అటువంటి మన ఫోటో మీద ఎట్లయితే స్టిక్కర్స్ అంటిపెడతామో అట్లా అంటిపెట్టడానికి పనికి వస్తాయి. తర్వాత ఇవి ఇవి ఏంటంటే కొన్ని సింబల్స్, ఇవన్నీ ప్రీమియమే ఉన్నాయి అని అనుకోదు. ఇక్కడ మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. చిల్డ్రన్స్ డే ఇందులో ఏది డౌన్లోడ్ కావాలన్నా కానీ కొన్ని సెకండ్ల టైం పడుతుంది. మనకు ఏదైతే అవసరం ఉందో అది డౌన్లోడ్ చేసుకుంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. చాలా స్టిక్కర్స్ ఉన్నాయి, కాకపోతే కనెక్ట్ కావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది అనుకుంటున్నా. తర్వాత టెక్స్ట్ ఇందాకే చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇది తీసుకుని అమ్మో ఇటు ఇవి అంటే ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేయాలన్నమాట. సారీ, నేను ఏది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోలేదు. మ్యూజిక్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్నమాట, ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎఫెక్ట్స్ అన్నమాట. తర్వాత ఏమైంది, ఎఫెక్ట్స్ అయిపోయింది. తర్వాత స్టిక్కర్స్ సేమ్ ఇప్పటిలాగానే. గెట్ మోర్ అంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఇక్కడ ఆ ఫోటో మీద ఏదైనా డిస్ప్లే కావాలనుకుంటే అది ఇక్కడ రాయొచ్చు. ఇప్పుడు దీని పేరేం పేరు, పశు వైద్యశాల, అది డిస్ప్లే కావాలి అన్నప్పుడు ఓకే బటన్ ఇక్కడ అక్షరాలు ఇట్లా పెద్ద చేసుకోవచ్చు. అది ఫోటో తెలుగుంది, అక్షరాలు తెలుగుంది, మరి ఇట్లా వీటిని యానిమేషన్స్ మార్చుకోవచ్చు. కలర్ ఇక్కడ బ్లాక్ పెడితే బాగుంటుంది అనుకుందాం. ఆ బ్లాక్లో ఉంది. అంటే దేని మనం మార్చాలనుకుంటామో దాన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆప్షన్స్ వస్తాయి. యానిమేషన్స్ అంటే చూడండి, మీకు అర్థమవుతుంది అనుకోండి, అక్షరాలు ఒక యానిమేట్గా వస్తున్నాయి. ఇది ఇంకో స్టైల్, ఇది అంటే పక్క నుంచి ఇటు వస్తున్నాయి, ఇది ఇంకో పక్క నుంచి ఇటు వస్తున్నాయి. ఇట్లా చాలానే ఉన్నాయి ఆప్షన్స్ చూడండి. ఇట్లా మీకు ఏది నచ్చింది అనుకుంటే అది ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కో రకమైన పద్ధతి పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఓవరాల్ యానిమేషన్ అంటే ఇవ్వచ్చుకుంటూ పోతుంది. నేను నన్నని పెట్టాను. తర్వాత అవుట్ యానిమేషన్ చూద్దాం, మీకు అన్నీ కొన్ని కొంతవరకైనా చెప్దామని. తర్వాత అవుట్ యానిమేషన్ అయిపోయింది. తర్వాత టెక్స్ట్ ఆప్షన్స్ అంటే మధ్యలో ఉండాలా, లెఫ్ట్ రావాలా, అండర్లైన్ రావాలా, క్యారెక్టర్ చిన్నగా పెద్దగా, ఇట్లా ఆప్షన్స్ అన్నమాట. తర్వాత ఇంకేమున్నాయి, అవుట్లైన్, షాడో, దీనికి షాడో కావాలనుకుంటే షాడో అంటే నీడ్ ఎఫెక్ట్ అన్నమాట. తర్వాత గ్లో అంటే ఇంకో కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటిది అన్నట్టు అక్షరాల స్టైల్ అన్నమాట. ఓకే అయిపోయింది. లేయర్స్లో టెక్స్ట్ గురించి చెప్పాం. హ్యాండ్ రైటింగ్ అంటే ఇక్కడ మనం హ్యాండ్ రైటింగ్ తోటి ఇట్లా రాయడం కూడా చేసుకోవచ్చు, ఏదన్నా డ్రాయింగ్ చేయాలనుకున్నప్పుడు ఇంకేదైనా. ఇక్కడ వీడి గురించి చెప్పాను. తర్వాత ఇది సేమ్ ఇంతకుముందు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఇవి ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్స్ను మనము డౌన్లోడ్ చేసుకుంటే మనం తయారు చేసిన వీడియో అంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్తున్న వీడియో ఆకర్షణీయంగా నేను ఇక్కడ తయారు చేయలేదు, ఎందుకంటే ఇవన్నీ డౌన్లోడ్ చేయాలి. కాకపోతే దీన్ని ఉపయోగించి
వీడియోని ఎలా తయారు చేయాలి అనేదే మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ ఇది దీన్ని సేవ్ చేయడానికి ఉన్నది. ఈ సెట్టింగ్స్ పెద్దగా అవసరం పడదు. ఇది జస్ట్ పెద్దగా చూపించింది అంతే. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. ఏ వీడియో అయినా సరే, అంటే మనం ఏదైతే వీడియో తయారు చేస్తున్నామో ఆ వీడియో ఆకర్షణ ఉండగానంటే అవి చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ అనేది ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా, ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చేసుకోవచ్చు. స్టార్టింగ్లో పెట్టినట్టుగా అక్కడ చేసుకోవచ్చు. ఇవి లేయర్స్, ఎఫెక్ట్స్, ఏదైనా సరే ఎఫెక్ట్స్ ఇక్కడ ఏదైతే కనబడుతున్నాయో ఈ ఎఫెక్ట్స్ తర్వాత ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మన వీడియోకు ఏది బాగుంటుందో మనం అనుకుంటే దాన్ని బట్టి ఈ మనం తయారు చేసిన వీడియో అనేది అంత ఆకర్షణీయంగా ఉంటుంది. నేను దీని ద్వారా చాలానే వీడియోలు తయారు చేశాను, చాలామంది కూడా వాడుతున్నారు. ఒకవేళ మీకు ఇక్కడ ఈ కైన్ మాస్టర్ అనే లోగో పోవాలనుకుంటే కొంత డబ్బు చెల్లించాలి. జస్ట్ 249 రూపాయలు మాత్రమే నెలకు. చాలా ఫీచర్స్ ఉంటాయి, అన్నిటికంటే తక్కువ డబ్బులు ఖర్చు అయ్యి వీడియో తయారు చేయడానికి బెస్ట్ యాప్ అన్నమాట. తర్వాత ఈ వీడియో మనం చేసిన తర్వాత ఈ బటన్ వస్తే అప్పుడు ఈ వీడియో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఈ స్కిప్ అని కొడతాండి, అప్పుడు ఈ వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అవుతుంది. కొంత సమయం తర్వాత ఈ వీడియో MP4 ఫార్మాట్లో మన మెమొరీ కార్డులో గ్యాలరీలో ఉండిపోతుంది. ఆ వీడియోను మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకు లేదా ఎవరికైనా యూట్యూబ్ ద్వారా కూడా మనము షేర్ చేసుకోవచ్చు. కొద్దిగా తొందరగా తక్కువ సమయంలో చెప్పాలనుకున్నాను, కొద్ది టైం ఎక్కువనే తీసుకోవడం అయింది. ఓకే, కొద్ది వీడియోకి చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీద మీకేమన్నా అభిప్రాయాలు, కామెంట్స్, సలహాలు నచ్చినా నచ్చకపోయినా ఏదైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ, ధన్యవాదములు.